హాయ్ స్టూడెంట్స్ డిఏ త్రిబుల్ వన్ ప్లాంట్ బీడింగ్ సంబంధించినటువంటి కొన్ని ఎగ్రిసెట్ పిట్స్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం మొక్కల అనువంశిక లక్షణాలని అవసరమైనటువంటి విధంగా వీలైనంత వరకు మార్చి అంతక పూర్వం ఉన్నటువంటి మొక్క రకాల కంటే కూడా అన్ని విధాల ఉత్తమమైనటువంటి ఆ కొత్త రకాలైనటువంటి మొక్కలని ఉత్పత్తి చేసి సస్యాభివృద్ధికి దోహదపడేటటువంటి వృక్ష శాస్త్రములో ఉన్నటువంటి ఒక అనువర్తిత శాఖను ఏమంటారు వృక్ష ప్రజననము లేదా సస్య ప్రజననము లేదా ప్లాంట్ బ్రీడింగ్ అని చెప్పుకుంటాం వన్యజాతి మొక్క మానవుని నిర్వహణలోనికి తీసుకురావడాన్ని ఏమంటారు దేశవాలీకరణ మెండల్ అనువంశక సూత్రాలను శాస్త్రవేత్తలు పునరావిష్కరణ చేసినటువంటి సంవత్సరం ఏది పంతొమ్మిది వందల సంవత్సరము చెరకు జొన్నని సంకరణం చేసి చక్కెర ఉత్పత్తి పెరగడానికి తోడ్పడినటువంటి శాస్త్రవేత్త ఎవరు టిఎస్ వెంకటరామన్ పలస్థానిక ఫలదీకరణ పద్ధతిని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు పంచానన్ మహేశ్వరి హరితి విప్లవ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడానికి కారణమైనటువంటి శాస్త్రవేత్త ఎవరు ఎంఎస్ స్వామినాథన్ స్వామినాథన్ పేరుతో నెలకొల్పబడినటువంటి పరిశోధనా సంస్థ ఏది స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ వరి గోధుమ శంకర్రకారిణి బంగాళదుంప నార రకారిని ఉత్పత్తి చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు ఎంఎస్ స్వామినాథన్ వృక్షశాస్త్ర పితామహుడి ఎవరు థియో ఫ్రాస్టస్ థియోఫ్రాస్టస్ ఏ కాలానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్త బిఫోర్ క్రీస్తు మూడు వందల సంవత్సరము వ్యవసాయానికి సంబంధించిన అతి ప్రాచీన గ్రంథాన్ని ఏమంటారు కృషి పరాశరం కృషి పరాశరం గ్రంథాన్ని రచించినటువంటి శాస్త్రవేత్త ఎవరు పరాశరుడు పరాశరుడు ఏ కాలానికి సంబంధి సంబంధించిన శాస్త్రవేత్త క్రీస్తు పూర్వం పదమూడు వందల సంవత్సరం అడవుల రకాలు మొక్కల బాహ్య అంతర్నిర్మాణము ఔషధ మొక్కల గురించి వివరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు పరాశురుడు అడవుల రకాలు మొక్కల బాహ్య అంతర్నిర్మాణం ఔషధ మొక్కల గురించి పరాశురుడు ఏ గ్రంథంలో పొందుపరచడం జరిగింది వృక్ష ఆయుర్వేదము అనేటటువంటి గ్రంథంలో బఠానీపై బఠానీలో పరిశోధనలు చేసినటువంటి శాస్త్ర ఎవరు గ్రెగర్ జోహన్ మెండల్ అనువంశక సూత్రాలను ప్రవేశపెట్టి జన్యు శాస్త్ర పితగా ప్రసిద్ధి చెందినటువంటి శాస్త్రవేత్త ఎవరు జీజే మెండల్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు చార్లెస్ డార్విన్ మొక్కల్లో ఉత్పరివర్తనాలను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు హ్యూగో డివరిస్ హ్యూగో డివరీస్ మొక్కల్లో ఉత్పరివర్తనాలని ఏ సంవత్సరంలో కనుక్కోవడం జరిగింది వందల ఒకటో సంవత్సరంలో అనువంశికతలో క్రోమోజోముల పాత్రను వివరించినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు సటన్ మరియు బవేరీ డిఎన్ఏ ద్విసర్పిల నిర్మాణాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు వాట్సన్ మరియు క్రిక్ ఆర్ఎన్ఏ జన్యు తత్వాన్ని గుర్తించినటువంటి శాస్త్రవేత్త ఎవరు ఫ్రాంకిల్ కొన్రాట్ జన్యు సంకేతాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు హర్ గోవింద్ కరోనా నీరి Barga Holy.